రైట్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీకి ఆర్జీవీ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి ఇద్దరు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్జీవీ, ఆయన ఒక సెన్సేషనల్ డైరెక్టర్గా ఒక ఆయనకున్న పేరు, అంటే నేషనల్ వైడ్ మంచి పేరు ఉంది. అలాంటి ఆర్జీవీ తీసిన సినిమాలన్నీ తెలుగులో, అంటే ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ, ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన చండాలపు సినిమాలు తీశాడు. యాంకర్లతో పొట్టి పొట్టి బట్టలేయించుకొని ఇంటర్వ్యూలు చేస్తాడు. తాగి యాక్టర్స్తో, ఆర్టిస్టులతో, యాంకర్లతో పబ్లలో తాగి వాళ్ళకి ముద్దులు పెట్టడం, వాళ్ళ కాళ్ళపైన, భుజాలపైన, చేతులపైన ముద్దులు పెట్టడం. సో ఇలాంటి డైరెక్టర్ ఏంది ఇలాంటి సినిమాలు తీయడము? ఆయన సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు వచ్చింది ఎందుకు వచ్చింది? ఆయన నేషనల్ వైడ్ మంచి సినిమాలు తీశాడు, శివ లాంటి సినిమాలు తీశాడు, మంచి మంచి హీరోస్ తనకు అవకాశాలు ఇచ్చారు. అమితాబ్ బచ్చన్తో చాలా వరకు కూడా నేషనల్ స్టార్స్తో ఆయన సినిమాలు తీశారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తెలుగులోకి వచ్చి అన్ని గొడవలు పెట్టే సినిమాలు తీసిండు, ఒక వర్గాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ అని. రక్త చరిత్ర, పరిటల రవీంద్ర. సో ఆయన జీవిత చరిత్రను రక్త చరిత్ర అనే పేరుతో సినిమా తీసి ఒక వర్గానికే సపోర్ట్గా ఉన్నాడు. ఆయనను విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాక్షనిజాన్ని ఉన్నది లేని ఫ్యాక్షనిజాన్ని ఉన్నట్టుగా చూపించిండు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి అది కాంట్రవర్సీగా మారింది. సో దాని తర్వాత ఈ రామ్ గోపాల్ వర్మ ఎంత స్థాయి ఉందో ఆ స్థాయిని దిగజార్చి మరి ఆయన చాలా కించపరిచే విధంగా ఆయన సినిమాలు తీశారు. నిజంగా రియల్ లైఫ్లో హీరోస్ని విలన్ చేశాడని చెప్పుకోవాలి. వ్యూహం అనే సినిమా తీసిండు, అందులో చంద్రబాబు నాయుడిని మొత్తం నెగిటివ్ రోల్, నెగిటివిటీ చూపించడం, కొడుకు లోకేష్ని పప్పు అని విధంగా పప్పు తినే సిచ్యువేషన్స్, పప్పు తినే సీన్స్ అయినా పెట్టడము, పవన్ కళ్యాణ్ని కామెడీగా చూపెట్టడం, ట్రోల్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని హీరోని చేయడం, ఇంకా అంతటితో ఆగకుండా కమ్మరాజ్యంలో కడపరెడ్డి. అంటే కమ్మరాజ్యం అంటే ఏంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదంతా కూడా కమ్మరాజ్యం ఆంధ్రప్రదేశ్. కమ్మరాజ్యంలో కడప రెడ్లు, అంటే కమ్మరాజ్యంలో రెడ్లు తిరగబడ్డారు. కడపకు చెందిన రెడ్లు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీయడం, దానికి సెన్సార్ ఒప్పుకోకపోతే అమ్మరాజ్యంలో ఆడబిడ్డలు అని పేరు మార్చుకొని మరి ఆయన సినిమా తీయడం జరిగింది. సో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటే కమ్మక కులం, రెడ్లు ఒక కులం. సో కులాల మధ్యలో చిచ్చుపెట్టే విధంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు అయితే తీశాడు. అంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు బయటకు వచ్చారు, నిరసన చేశారని, అంటే రెడ్లకు కమ్మలకు మధ్య గొడవ పెట్టే విధంగా రామ్ గోపాల వర్మ సినిమా తీయడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టే సినిమాలు ఎందుకు రామ్ గోపాల వర్మ అని చాలా మంది ప్రశ్నించారు కూడా. అయినా కూడా రామ్ గోపాల వర్మ తన వైఖరిని, శైలిని మార్చుకోలేదు. ఇక ఆ తర్వాత ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా తీశారు. సో ఆంధ్రులకు ఆరాధ్య దైవం అన్నటువంటి నందమూరి తారక రామారావు గారిని ఆయన నెగిటివ్ షేడ్స్లో చూపించాడు. ఎన్టీఆర్ అంటే ఆడు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఒక పెద్ద సెన్సేషన్, ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఆయనను తలదన్నే వాళ్ళు లేరు, రాజకీయంలో కూడా ఆయనంత సక్సెస్ అయినటువంటి వ్యక్తులు లేరు. అలాంటి ఎన్టీఆర్ని ఒక టాప్లో, ఒక ఆకాశంలో చూస్తుంటారు తెలుగు ప్రజలందరూ కూడా. అలాంటి నందమూరి తారక రామారావు గారిని నెగిటివ్ షేడ్స్లో చూపించారు. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పేసి లక్ష్మీ పార్వతిని చాలా పాజిటివ్గా చూపించాడు రామ్ గోపాల్ వర్మ. అదంతా కూడా వైసీపీకి ప్లస్ చేయడానికే, టీడీపీని దెబ్బతీయడానికి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కూడా మొత్తం చంద్రబాబు నాయుడిని నెగిటివ్ షేడ్స్లో చూపించాడు. సో అంటే అటు జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోవడం, చంద్రబాబు నాయుడిని ఎత్తేయడం రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి పని. సో ఇలాంటి రామ్ గోపాల్ వర్మ ఆయన తీస్తున్న సినిమాలు ఏంది? సినిమాల విషయం పక్క పెడితే ఎప్పటికప్పుడు ఆయన ట్వీట్లు పెడుతూ ఉంటాడు. సో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ముఖ్యంగా స్టార్టింగ్లో వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, ఆ తర్వాత శ్యామల, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఏంది ఇప్పటి వరకు? సెన్సేషనల్ డైరెక్టర్గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ పెద్ద దర్శకుడుగా ఉంటూ ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంటి, అంటే ఇంత నెగిటివిటీగా ఉండడం ఏంటి? ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. నెగిటివిటీ పాజిటివిటీ అనేది మనిషి మొత్తం కూడా ఉండదు, పరిస్థితులను బట్టి డిపెండ్ అవుతూ ఉంటారని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. కానీ మొత్తం కూడా ఇటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరినీ కూడా నెగిటివ్గా చూపించి జగన్మోహన్ రెడ్డిని, కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే హీరో చేయడం రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీ అనమాట. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మకి అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి ఏం జరుగుతుందో. రామ్ గోపాల వర్మ పైన మీకున్న ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.